हेलो व्यूअर्स वेलकम टू वी चैनल इवाल मनम मिल्क केक एला तैयार चेलो चूदा चूसारा एंत चक्कगा कनबड़तोंदो दीन्नि तैयार चेयडम कूडा चाला सिंपल टेस्ट मात्रम चाला बागुंटुंदी मरि इंकेंदुकु लेट कावाल्सिन पदार्थालु एंदो चूद्दामा पालु 1 लीटर शुगर इलाची पौडर बादाम बादाम ऑप्शनल फर्स्ट स्टव पैन ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 లీటర్ పాలను యాడ్ చేసుకోవాలి పాలు బాగా మరిగేటప్పుడు మనం స్పూన్ తో పాలను కదుపుతూనే ఉండాలి కంటిన్యూస్ గా లో ఫ్లేమ్ లో ఉంచి హై ఫ్లేమ్ పెట్టామంటే పాలు పొంగుతాయి పాలని బాగా మరగబెట్టుతూనే ఉండాలి కంటిన్యూస్ గా ఇది మొత్తం మరగడానికి నాకు 1 టు 1 1/2 అవర్ టైం పట్టింది హై ఫ్లేమ్ లో పెడితే కాస్త తొందరగానే అవుతుంది కానీ పాలు పొంగుతాయి ఇలా ఈ పాల మిశ్రమం అనేది ఈ విధంగా థిక్ గా మారుతుంది మనం బాగా మరగబెట్టే కొద్ది ఇలా పాలన్ని దగ్గర పడ్డాక మనం స్టవ్ సిమ్ లో ఉంచుకొని మనం బాగా కదుపుతూనే ఉండాలి ఇప్పుడు కాస్త కదపకపోయినా కూడా కింద అప్పుడే అడగంటుతుంది కాబట్టి మనం స్పూన్ తో కలుపుతూనే ఉండాలి మన మిశ్రమం ఈ విధంగా తయారైన తరువాత పంచదార ఇలాచి మిక్సీ పట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు పంచదారని మొత్తం మన పాల మిశ్రమం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తయారవుతుంది ఇలా అయినట్లయితే మన మిల్క్ కేక్ పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టు ఇప్పుడు మనం ఒక బటర్ పేపర్ పైన మన ఈ మిల్క్ కేక్ ని వేసుకొని స్క్వేర్ షేప్ లో తయార చేసుకోవాలి ఇలా చూయించే విధంగా ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాం తురుమును వేసుకోవాలి ఇలా చూయించే విధంగా ఇప్పుడు ఒక 1 అవర్ పాటు మన ఈ మిల్క్ కేక్ ని రిఫ్రిజిరేటర్ లో పెట్టి తర్వాత మనం మన స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా మన మిల్క్ కేక్ ఎంత ఈజీగా తయారు చేసామో చూసారా డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి